హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాకు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను వచ్చేస్తే నైట్ పాస్తా చేస్తాను అనమాట. అది కొంచెం ఉంటే అది కొంచెం రీహీట్ చేస్తున్నాను. చేసేసి అన్వీకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఈరోజు ఇంట్లోనే ఉంది, ఇదేదో హాలిడే రోజు తీసింది అనమాట. సో పొద్దున్నే అన్వీకి అది చేస్తాను అండ్ వైబు నాన్న కోసం రాగి మాల్ట్ బనానాతో మిక్స్ చేసి చేస్తాను. అది కూడా షేర్ చేస్తాను. కొంచెం హెవీగా ఉంటుంది. మీ పిల్లలు అండర్ 2 ఇయర్స్ ఉంటే కనుక ఆ రెసిపీని ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఈ పాస్తా కూడా చాలా బేసిక్ కదా అనమాట. జస్ట్ కొంచెం గార్లిక్ ఆనియన్ సోయా సాస్ వెనిగర్ వేసేసి తర్వాత పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, ఆరిగానో లాంటిది, సో ఆ సీజనింగ్ కొంచెం వేసేస్తే అయిపోయింది. కొంచెం చీజ్ కూడా. అండ్ మన థ్రెడ్మిల్ వచ్చేస్తే ఇలా వాడుతున్నారనమాట. అదేమవుతుందంటే వీడేమో ఆ వెళ్ళి దాన్ని నొక్కుతున్నాడు. సో దాన్ని కొంచెం ప్రెస్ చేస్తే అది పడిపోద్ది కదా, అంత మంచిది కాదని చెప్పి అలా ఓపెన్ చేస్తాము. చేసిన తర్వాత వాడేమో ఇలా ఆడుకుంటున్నాడు. సో పెద్దోళ్ళు ఉండాలి పక్కనే, లేకపోతే అంత మంచిది కాదు. అన్వి కానీ నేను కానీ ఉన్నప్పుడు ఆన్ చేస్తాము, లేకపోతే ఏమీ జాగ్రత్తగానే ఉంచుతామన్నమాట. సో ఇలాగా స్లైడర్ లాగా అనిపిస్తుంది వాడికి, వాడు సూపర్ హ్యాపీ అయిపోతున్నాడు. తర్వాత మనకి ఇంట్లో పనులు ఉంటాయి కదా. సో కుదిరినన్ని సార్లు ఈ అగారు బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఒకటి ఉంది నా దగ్గర. సో దాంతో పిల్లోస్ తర్వాత బెడ్స్ నేను కొంచెం క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట టైం కుదిరినప్పుడల్లా. ఇలా అన్వి ఇంట్లో ఉందనుకోండి నాకు కొంచెం టైం దొరుకుతుంది, అప్పుడు చేయడానికి అవుద్ది. సో అప్పుడు గుర్తుపెట్టుకొని ఇలా బెడ్ ఒకసారి క్లీన్ చేసేసుకుంటా. ఇందులోంచి మనకి యూవీ రేస్ వస్తాయి, లైట్ వస్తుంది అనమాట. సో దానివల్ల బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతాయి. సో కొంచెం మంచిది అని చెప్పి అండ్ ఎలాగా మన దగ్గర ఉంది కదా అని చెప్పి వాడుతున్నాను. సో మన దగ్గర లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. మీరు ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒకసారి అవసరం ఉంటుందేమో చెక్ చేయండి, ఓకేనా? సో చాలా బేసిక్ అంతే. దీని మీద డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేశాను, యూస్ చేస్తున్నాను కదా అని చెప్పి ఈరోజు చూపిస్తున్నాను. బెడ్స్ దిప్పట్లన్నీ వేసాక కూడా ఒకసారి చేస్తే మనకి వాక్యూమ్ కూడా అవుతుంది, యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే రాగి మాల్ట్ విత్ బనానా అన్నాను కదా, సో దానికోసం జస్ట్ మనం పారిజ్ చేసేస్తాము. చేసేసిన తర్వాత పంచదార కానీ బెల్లం కానీ పంచదార కానీ సాల్ట్ కానీ ఇలా ఏం వేయకుండా జస్ట్ మనం బనానా కొంచెం స్మాష్ చేసేసి ఈ రాగి జావ అందులో వేసేస్తే దాని బనానా వల్ల స్వీట్నెస్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళ పిల్లలు తినేస్తారు, ఇష్టంగానే తింటారు. మనకి కొంచెం మంచిదే. సో మీరు ఎవరైనా ఫ్రూట్స్ ఎలా పెట్టాలా అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది. వాటర్ కొంచెం బాయిల్ చేసేయాలి, దాంట్లోనేమో ఈ దారి పెట్టేయాలి రాగి పిండిని. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత చల్లగా చేసేసి బనానా మ్యాష్ చేసేసి రెండు కలిపేసి పిల్లలకి తినిపించడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ కన్నా మార్నింగే బెటర్ రాగి ఎప్పుడైనా సరే అని నేను అనుకుంటున్నాను. ఇంకా కృష్ణాష్టమి వచ్చేస్తుంది కదా, మీరు అయిపోయిందా అన్ని పనులు రెడీ అయిపోయారా? అండ్ నెక్స్ట్ మంత్ 7th అనంట కదా వినాయక చవితి. సో మళ్ళీ ఫుల్ హడావిడి హడావిడి, ఇల్లు క్లీనింగ్ అది ఇది అని అన్ని పనులు స్టార్ట్ అయిపోతాయి. సో ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా, అప్పుడే ఆగస్ట్ కూడా అయిపోతుంది, లైక్ సెప్టెంబర్ వచ్చేస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 4 నెలలు అయిపోతే లిటరలీ 2025కి వచ్చేస్తాము. ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా రోజులు, మీకు అలా అనిపిస్తుందా? మాకే అనిపిస్తుందా చెప్పండి, ఓకేనా? డిసెంబర్ వచ్చేస్తే జాన్ వచ్చేస్తుంది, జనవరి వచ్చేస్తే మళ్ళీ వీడి బర్త్డే వచ్చేస్తుంది. ఇంకా అన్ని రోజులు పొద్దున్న పడుకొని లేచి పడుకొని లేచి అన్నీ ఫాస్ట్ 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 ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఈ 4 మంత్స్ మీ ప్లాన్ ఏంటి? ఏమైనా స్పెసిఫిక్గా చేద్దాం అనుకుంటున్నారా ఏంటి అనేది చెప్పండి. నేను ఏదో ఒక వీడియో రీల్ ఏదో చూసాను అనమాట, అందులోని అక్టోబర్ 31 అనుకుంటా దివాళీ ఏదో. సో ఇప్పుడు మొదలు పెడితే ఏమైనా కొత్త హ్యాబిట్స్ లాంటివి కానీ ఏమైనా మనం దివాళీ అలా అవి చేసాము అని సెలబ్రేట్ చేసుకోవచ్చు, లైక్ డైటింగ్ కానీ వెయిట్ లాస్ కానీ ఏదైనా ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటికి అయిపోతుంది. సో స్టార్ట్ చేయండి అని చెప్పి ఏదో రీల్ చూశాను. నిజమే కదా, మనం ఏదైనా చేయనంత వరకే చేద్దాం మొదలు పెట్టేస్తే అవి జరిగిపోతాయి. అందుకే అంటారు చేస్తే పని చేయకపోతే శని అని, కరెక్ట్ కదా? ఈ మధ్య నాకు మరీ అనిపిస్తుంది, ఇవన్నీ మెయిన్ చిన్న చిన్న పనుల్లోనే మరీ అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, రాగి జావా విత్ బనానా,
సో మీరు ఎవరైనా ట్రై చేస్తే చేయండి. అండ్ నేను బ్లింకిట్లోనో ఎందులోనో ఇంకేవో కావాలని ఆర్డర్ పెడుతూ ఉంటే ఈ కార్న్ మీద డిస్కౌంట్ కనిపించింది కదా అని తీసుకున్నాను. కానీ ఇలాగా ఓపెన్డ్ కార్న్ కన్నా మనకి ఫుల్ జొన్న పొట్ట తీసుకొచ్చి మనం ఒలుచుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయి అండ్ బాగుంటాయి. ఇలా లూజ్ తీసుకొస్తే అంత బాగా అనిపించదు, కొన్ని కొన్ని మిక్స్ అయిపోతాయి పాడేవి కూడా. సో నాకు బాగా అనిపించలేదు, కానీ అలాగే తీసుకొచ్చాం కదా అని చెప్పి ఇంకా వాష్ చేసేసి ప్రెషర్ కుక్ చేసి ఉంచేస్తాను అన్నమాట. ఇందులోనైనా ఏమైనా వేసుకోవాలి అనుకుంటే మనం క్విక్గా వేసేసుకోవచ్చు కదా. సో ఈ మధ్యన ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ పాపులర్ అయిపోతున్నాయి కదా. పాపులర్ ఎప్పుడూనే, ఇప్పుడు ఎక్కువ రకాలు ఎక్కువ మంది చేసేస్తున్నారు. డౌట్ వచ్చేస్తుంది ఆర్గానిక్ అయినా అని చెప్పి. కొన్ని అయితే ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయంటే లిటరలీ జస్ట్ కొన్ని వర్డ్స్ యూజ్ చేసేసి డబుల్ ద ఆర్ ట్రిపుల్ ద ప్రైజెస్ చూసేస్తున్నారు. మీకు అనిపించిందా? అండ్ వీడు ఎప్పుడు అలా నవ్వుకుంటూ ఉంటాడు అనుకుంటున్నారా? ఇలా కూడా చాలాసేపు ఉంటాడు, గాలు చేస్తాడు. అంటే నేను ఉన్నంతసేపు ఎత్తుకొని ఆడిపిస్తున్నంతసేపు వాడికి హ్యాపీయే. నేను ఇంకేమైనా పని చేసుకుంటాను, వంట చేసుకుంటాను అంటే మాత్రం అస్సలు ఒప్పుకోడు. అలా ఆడ ఏడుపు కూడా మీకు చూపించాలనిపించి నేను ఊరికి ఆ చిన్న క్లిప్ తీసాను అనమాట. తర్వాత వాడిని ఎత్తుకొని ఆ పనులన్నీ చేస్తాను. చిక్కుడుకాయలు కొంచెం ఉంటే అవి ఫ్రై చేస్తాను, చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేస్తే బీరకాయ పాలేసిన కర్రీ చేస్తాం కదా, అది చేస్తున్నాను. చాలా బేసిక్ రెసిపీ, కానీ క్విక్గా అంటే కమ్మగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. పాలు పెరుగు ఎప్పుడైనా ఇలాంటి కుకింగ్లో యూస్ చేసినప్పుడు ఆయుర్వేదాలో చెప్పారు ఇవన్నీ కలపకూడదు, వేడి చేయకూడదు అని. ఇక అడుగు పాడైపోతుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ వంటలు మనం చిన్నప్పటి నుంచి తింటున్నవి కదా, మనకు తెలుసు ఏం కాదులే అని చెప్పి. అందుకని అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకోవడమే. సో దీనికోసం ఒక కడాయి పెట్టాను, అందులో ఆ ఆయిల్ కొంచెం వేసేసి ఆవాలు మినపప్పు కొద్దిగా శనగపప్పు జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను అన్న విషయం వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కనిపెట్టాను అన్నమాట. సో కొంచెం ఒక 2-3 వెల్లుల్లి కూడా మనం క్రష్ చేసేసి తొక్కతో పాటు వేసేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ ఆనియన్స్ వేసేసుకుందాము. బీరకాయ టమాటో అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసేసిన తర్వాత లాస్ట్లో ఒక ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తామన్నప్పుడు ఒక 1-2 మినిట్స్ ముందు కొంచెం పాలు వేసేసుకుంటే మనకి పాలు పోసిన బీరకాయ కర్రీ రెడీ అయిపోద్ది. చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది అండ్ బాగా అనిపిస్తుంది అనమాట, తిన్నప్పుడు సూతింగ్గా అనిపిస్తుంది. సో మీరులో ఎంతమంది పాలేసిన బీరకాయ చేస్తారు అనేది తప్పకుండా షేర్ చేయండి, సరేనా? ఇందాక ఏదో చెప్తున్నాను కదా నేను మీకు. ఏం చెప్తున్నాను, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ అంటే చాలా ఎక్కువ మంది ఇప్పుడు సేమ్ అవే వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, లైక్ ఆర్గానిక్ అని, ఇవి పెస్టిసైడ్స్ ఫ్రీ అని, అదని ఇదని. లైక్ కొన్ని ఫార్మ్స్ అయితే ఇప్పుడు ఎక్కువ పాపులర్గా నేను చూసింది అయితే ఈ వారధి ఫార్మ్స్ అని ఒకటి, ఫార్మర్ నేత్ర అని గోల్డెన్ వీడియోస్ చేస్తుంటారు కదా అమ్మాయి. సో వాళ్ళందరూ ఫార్మర్స్ కాదు, నిజం చెప్పాలంటే లైక్ వాళ్ళు బిజినెస్ పీపుల్ అనమాట, ఎంటర్ప్రీనర్స్ అయిపోయి పేరేంటే పలకట్లేదు, అలా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి, అలా కొన్ని ఫార్మ్స్ అని వచ్చాయి కదా, లైక్ పేర్లోని ఫామ్ అని వచ్చింది, వాళ్ళు ప్రైజెస్ అయితే స్విగ్గీ మెనీలో మనకి ఉందన్నమాట, వాళ్ళు డెలివర్ చేస్తారు సరే అని చెప్పి నేను కొంచెం ప్రైజెస్ చూస్తే లైక్ 6-5-6 ఉండలు ఉంటాయి కదా, లైక్ నువ్వులు ఉండలు ఏవో ఒక లడ్డూలు లాంటివి. సో అవి 250 రూపీస్, 299 రూపీస్ ఏమీ లేకుండానే. అండ్ ఇంకొకటి చికెన్ పికిల్స్ అని ఇవన్నీ కూడా ఎంత కాస్ట్లీ అంటే నాకు చికెన్ పికిల్ బాగా నేర్చుకొని చేసుకోవాలనిపిస్తుంది. 250 గ్రామ్స్ 299 రూపీస్ అంట, అంత నిజంగా అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయా లేకపోతే నాకే తెలీదా అనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. అంటే చికెన్ కేజీయే మనకి 300కి వచ్చేస్తుంది, ఇప్పుడు 1/2 కేజీ చికెన్ పికిల్ 299 రూపీస్ అంటే ఇంకేమంత ఇంగ్రీడియంట్స్ పడిపోతాయి చికెన్ పికిల్లోని అని నాకు ఎప్పుడు డౌట్ వచ్చి ఒకసారి మనం ఒకసారి మంచిగా నేర్చుకొని చేయాలి. మీరు ఎవరైనా చికెన్ పికిల్ చేస్తూ ఉన్నా లేకపోతే ఏదైనా ఒక వీడియోని ఫాలో అవ్వ హర్ష పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, సరేనా? మనం ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చి చికెన్ పికిల్ చేద్దాం. నేను లాస్ట్ మోతీనగర్లో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేశాను, అప్పుడు టేస్ట్ బాగానే వచ్చింది కానీ ముక్క గట్టిగా అయిపోయింది అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఈ మధ్యన అయితే ట్రై చేయలేదు. సో మీరు ఏదైనా ఒక వీడియోని అలా బ్లైండ్గా ఫాలో అయిపో
అదైతే పక్కా బాగా అనేది మీ ఎవరికైనా ఏమైనా తెలిస్తే నాకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అప్పుడు మనం ఒకసారి చేసేసి నిజంగా అంత రేటు వర్తా కాదా అనేది కనిపెడతాం. ఓకేనా? అదన్నమాట ఈరోజుకి నా ఈ చిన్న వ్లాగ్. నేను కలుస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.